ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ మేమున్నామని ముందుకు వస్తుంది చేయూత స్వచ్ఛంద సంస్థ. తాము సంపాదిస్తున్న దాని నుండి కొంతమేర సేవా కార్యక్రమాలు చేపట్టాలని నేటి యువతకు ఆ స్వచ్ఛంద సంస్థ సూచిస్తోంది. బోధన్ పట్నంలోని బ్రాహ్మణపల్లిలో నివాసముంటున్న నారాయణ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం కంటి చూపు కోల్పోయారు. ఇంటికి జీవనాధారమైన నారాయణ కంటి చూపు కోల్పోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. జీవనాధారం ఇబ్బందిగా మారి ఎన్నో అవస్థలు పడుతున్న ఆ కుటుంబానికి చేయూత స్వచ్ఛంద సంస్థ బాసటగా నిలిచింది. కుటుంబం సభ్యులకు 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేసిన చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు తమ దాతృత్వాన్ని చాటారు. తమ ద్వారా కుటుంబ సభ్యుల స్థితిని తెలుసుకున్న బోధన్ టౌన్ సీఏ రామన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి కుటుంబ పెద్దదిక్కు నారాయణ కంటి చూపుకు మెరుగైన చికిత్సను అందజేసేందుకు సైతం ముందుంటానని తెలపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జాదవ్ ప్రవీణ్ నాయక్, సందీప్ ఉప్పరి, శ్రీకాంత్ సత్య, సీను నాయక్, ప్రవీణ్, వినోద్, సన్నిత్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వినోద్, పంపరి నవీన్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జాదవ్ ప్రవీణ్ నాయక్. ఇతని పేరు నారాయణ. బ్రాహ్మణ్ గల్లి 32 వార్డుకు చెందిన అతను. రీసెంట్ గా ఇతను కట్టెల మండిలో పనిచేస్తున్నప్పుడు కళ్ళు డస్ట్ పడి కళ్ళు మస్కబారి 2 ఉన్న కళ్ళు కాస్త పోయాయి. తనకి జీవనాధారం చాలా ఇబ్బందిగా మారితే మా స్వచ్ఛంద సంస్థకు తెలిస్తే మేము ఈ రోజు వచ్చి ఇతనికి కావాల్సిన నిత్యావసర సరుకులు 1 గింట బియ్యం అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మాకు సిఏ రామన్ సార్ గారికి మేము ఇంటిమేషన్ ఇవ్వగానే వారు కూడా వచ్చి వాళ్లకు తగిన ఆర్థిక సహాయం చేశారు. అలాగే వాళ్ళు ఏమన్నా ఆయన వల్ల పాజిబుల్ అతని వల్ల ఏమన్నా పాజిబుల్ అవుతే వాళ్లకు కంటి ఆపరేషన్ కు తగు సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. మేము కూడా వాళ్లకు తగినంతగా మా స్వచ్ఛంద సంస్థ తరఫున సహాయం చేయడానికి ఎప్పుడు ఎల్లవేళలా ముందుంటాము. అలాగే ఎవరైనా దయావృద్ధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరైనా ఇలా ఈ బీద కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటే ప్లీజ్ కొద్దిగా వాళ్ళకు హెల్ప్ చేయండి. నమస్కారం.